నమస్తే టాయ్స్ నుంచి వీడియో గేమ్స్ వరకు అన్నీ కూడా విదేశీ కంపెనీలవేనా మన ఇండియన్ కంపెనీలు లేవా విదేశీ కంపెనీలపై ఆధారపడకుండా మన భారత్ ఆత్మ దేశం కావాలి గుండు సూదు నుంచి గాలి మోటార్ వరకు అన్ని ఇండియన్ కంపెనీలే తయారు చేయాలి ఇప్పటికే మన దేశంలో చైనా యాప్స్ను నిషేధించాం వాటి స్థానంలో కొత్త స్టార్టప్స్ రూపంలో దేశీ యాప్స్ రావాలి భారత ఆర్థిక వ్యవస్థకు కొంతలో కొంతైనా ఇవి అండగా నిలవాలి ప్రస్తుతం దేశంలో ఔత్సాహికులైన బిజినెస్ మెన్ నుంచి మొదలు పెడితే మామూలు కూలీల వరకు అందరిలోనూ ఆలోచన కోవిడ్ నైన్టీన్ ఆపద నుంచి అవసరాలను సృష్టించుకోవడం ఎవరో వస్తారు ఏదో చేస్తారు అంటూ ఎదురు చూడకుండా తమ కాళ్లపై తాము నిలబడేందుకు కృషి చేయడం తమ స్థాయికి తగ్గట్టుగా ఏదో ఒక బిజినెస్ను ప్రారంభించడం సర్కార్ నౌకరు ఒక్కటే ఉద్యోగం కాదని ఇష్టంతో చేసే ఏ పనైనా కూడా సంతృప్తిని ఇస్తుందనే విషయాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే ఈ దిశగా ఇప్పుడు సినిమా స్టార్లు సైతం ముందుకు వస్తున్నారు సినిమాల్లో నటిస్తూనే ఆత్మ నిర్భర్ భారత్ కోసం తాము పోషించాల్సిన పాత్ర గురించి ఆలోచిస్తున్నారు తాజాగా ఈ విషయంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఒక అడుగు ముందుకు వేశారు చైనా గేమ్ అయిన పబ్జీని మన దేశంలో నిషేధించిన నేపథ్యంలో ఫౌజ్ పేరుతో ఓ మల్టీప్లేయర్ గేమ్ను తీసుకువస్తున్నట్లుగా హీరో అక్షయ్ కుమార్ ప్రకటించారు ఫౌజ్ అంటే ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గాడ్స్ అని పేరు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆత్మ నిర్భర్ భారత్ ఉద్యమంలో భాగంగానే ఈ ఫౌజ్ గేమ్ను తీసుకువస్తున్నామని ఇది కేవలం వినోదాన్ని పంచే గేమ్ కాదని భారతీయ సైనికుల త్యాగాలను వీరగాథలను ఈ కొత్త గేమ్ ద్వారా యువతకు తెలియజేస్తామని హీరో అక్షయ్ కుమార్ తెలిపారు అంతేకాదు ఈ ఫౌజీ గేమ్ ద్వారా సమకూరే ఆదాయంలో ఇరవై శాతం మొత్తాన్ని భారత్ క వీర్ ట్రస్ట్కు అందజేస్తామన్నారు యుద్ధంలో అమరులైన సైనిక కుటుంబాలకు ఈ ట్రస్ట్ ద్వారా సాయం అందించనున్నారు ఈ గేమ్ను బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ సంస్థ రూపొందించింది దీనికి హీరో అక్షయ్ కుమార్ మెంటర్గా వ్యవహరిస్తున్నారు అటు ఫౌజ్ గేమ్ను తీసుకువస్తున్నామని అక్షయ్ తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన వెంటనే అనేక మంది ఆయన్ను అభినందించారు ఫౌజ్ గేమ్ కోసం తాము ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నామని పోస్ట్ చేశారు సరిహద్దుల్లో భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఇటీవలే టెన్సెంట్ గేమ్స్కు సంబంధించినటువంటి పబ్జీతో పాటు నూట పద్దెనిమిది యాప్లను నిషేధించిన విషయం మనందరికీ తెలిసిందే